యా శ్రీని గారు కాపర్యాస్తం గురించి చెప్తారా కొంచెం? కాపర్యాస్తం గురించి అండి, కాపర్యాస్తం గురించి చెప్పుదాకైతే మాటలు చాలు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో, ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుతాడా ఈయన పులువుగా ఒకదంపుడుగా చెప్పుపోతున్నాడు అనుకునేవాళ్ళు. సంవత్సరం తిరగకుండానే కూడా ప్రతి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి హామీని కూడా నెరవేర్చి తీరుతున్నాడు. ఇవాళ రాష్ట్రమే కాదు, కేంద్రమే కాదు, మొత్తం అంతా కూడా యావత్ ప్రపంచమే కూడా ఈ మహా కరోనా వైరస్ గురించి అనేక రకాలైన ఇబ్బందులు పడుతుంటే, రాష్ట్రం అతోతీతి పాలైపోయి ఇబ్బందుల్లో ఉంటే, ఒక ఫైనాన్షియల్ పరంగా ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుబెట్టలాడుతుంటే, ఇటువంటి సమయంలో కూడా ఇచ్చిన హామీల్ని చంద్రబాబు నాయుడు గారిలాగా గాలి కొదిలేయకూడదు, ప్రతి హామీని కూడా నెరవేర్చుకోవాలనేది రీతితో ప్రతి నెలకే రెండేళ్ళకి కూడా ఒక విద్యార్థుల విషయంలోనే కాదు, ఒక రైతుల విషయంలోనే కాదు, తర్వాత ఇవాళ కాపు మహిళలకు 45 సంవత్సరాలు దాటినటువంటి అక్షరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు అకౌంట్లో వేసి ఆదుకునేటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిది. కాపు కార్పొరేషన్ గురించి ఏం మాట్లాడతావు? ఇవాళ ఏ రంగంలోనే సరే దూసుకుపోతున్నాడు. యావత్ ప్రపంచంలోనే కూడా నంబర్ 1 ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. ఆయనకి ఎప్పుడు కూడా రైతులమే కాదు, అందరూ కూడా కార్మికులే, అందరూ కూడా ఆయనకి సెల్యూట్ చెప్తాం. ఏ విధంగా 10 రంగాల్లో కూడా దూసుకెళ్తా ఉన్నాడు. అదే రకంగా ఈ రాజానగరం నియోజకవర్గంలో ఆనాడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పనిచేశారో ఒక అన్నదమ్ములుగా, అదే రకంగా అదే స్నేహాన్ని ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వదిలిపెట్టకుండా రామ్మోహన్ రావు గారి కుటుంబంతో కలిసి, వాళ్ళిద్దరూ లేరు, రామ్మోహన్ రావు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ లేనప్పుడు కూడా వాళ్ళు ఎలాగైతే కలిసిమెలిసి ఉన్నారో అదే రకంగా ఇప్పుడు కూడా రాజా గారితో పాటు కూడాది పూల తమ్ముడు కింద జగన్మోహన్ రెడ్డి గారు తిప్పుకోవడం, ఈ నియోజకవర్గంలో ఎలనేంత మెజార్టీ మేమందరం కూడా ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఆయన రామ్మోహన్ రావు గారు ఏ విధంగా అయితే మర్చిపోకుండా ఆయన క్యాబినెట్లో తీసుకున్నాడో అదే విధంగా ఈ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఈ రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని కూడా ఈ రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కూడా చేయడం కూడా మాకు చాలా ఆనందకరంగా